నరసాపురం మండలం మధ్య సాల్వా గ్రామానికి చెందిన ముల్లంపర్తి ఎలీషా అనే అతను, అతని భార్య మహాలక్ష్మి ఈ మధ్యకాలంలో అంటే 1 ఇయర్ బ్యాక్ తను దుబాయ్ వెళ్ళి అక్కడ ఏదో సమ్ వర్క్ చేసుకుంటుంది. అయితే ఆమె ఎవ్రీ మంత్ సంపాదించిన సంపాదన తన భర్తకి పంపిస్తుంది అన్నమాట. అంటే తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 1 అమ్మాయి వయసు 9 సంవత్సరాలు, 1 అమ్మాయి వయసు 6 సంవత్సరాలు. అయితే ఈ 2 పిల్లల్ని కూడా భర్త సంరక్షణలో వదిలేసి ఆమె వెళ్ళడం జరిగింది. ఆమె నెలకి ఒక్కసారి లేదా 2 నెలలకు ఒకసారి భర్తకి తను సంపాదించిన సంపాదన పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ తినకున్న అంటే ఈ భర్త ఆమె భర్తకున్న కొన్ని అవలక్షణాల వల్ల ఈ డబ్బునంతా కూడా తను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ, భార్య ఎప్పుడైనా పంపించడం లేట్ అయితే వెంటనే ఆ పిల్లలిద్దరిని కూడా భయంకరంగా బెల్ట్తో కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళతో వీడియోలో మాట్లాడించి ఆ వీడియో మళ్ళీ భార్యకి పంపించడం అన్నమాట. భార్యని పంపించి ఆమెను బెదిరించడం, నువ్వు డబ్బులు పంపించకపోతే నేను నీ పిల్లల్ని ఎట్లానే కొట్టేస్తాను, చంపేస్తాను అని బెదిరించడం జరిగింది. అది ఈవేళ నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందండి. వెంటనే ఆ వీడియోస్ చూసిన మన డిఎస్పీ గారు వెంటనే స్పందించి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అలానే ఈ సంఘటన జరిగి మనం ఏదైతే ఈ వీడియోలో వైరల్ అయ్యిందో అది చూసి జరిగి 5 డేస్ అయింది. ఆ 5 డేస్ బ్యాక్ పిల్లలు మేనమామ మేనత్త వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మా దగ్గరనే ఉన్నారు, పిల్లలిద్దరు కూడా వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. అయితే ఈ రోజున అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ పిల్లలిద్దరికీ కూడా గవర్నమెంట్ నుండి మా ఐసిడిఎస్ నుండి ఇలా ఇబ్బంది పడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాల సదనంలో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నియరెస్ట్గా ఉన్న తణుకులో మనకి మన జిల్లాలో తణుకులో ఒకటి ఉంది, దెందలూరులో ఒకటి ఉంది, వాళ్ళు తణుకులో ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ ఆ పిల్లలిద్దరినీ కూడా మా సిడిపిఓ ద్వారా సిడబ్ల్యూసి ముందు ఏలూరులో హాజరుపరిచిన తర్వాత అక్కడ నుండి హోమ్స్లోకి పంపించడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడే ఆ పిల్లల తల్లి దుబాయ్లో ఉన్న ఆవిడతో నేను మాట్లాడడం జరిగింది వీడియో కాల్లో. ఆమె అయితే ఫస్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళ మామ మేనత్తకి ఇవ్వండి అని చెప్పింది. అయితే మేము మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే నీ పిల్లలు ఇక్కడ ఉంటే, గవర్నమెంట్ హోమ్స్లో ఉంటే నీ పిల్లలు చక్కగా చదువుకుంటారు, బాగుంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదా అని చెప్తే దానికి మీ ఇష్టం మేడం, మీరు ఏం చేసినా కూడా నాకు ఇష్టమే, నా పిల్లలను జాగ్రత్తగా చూడండి అని చెప్పడం జరిగింది. ఆమె కనుక ఆమె చెప్పిన దాన్ని బట్టి పిల్లలకి ఏ విధంగా ఫర్దర్గా ఇబ్బంది లేకుండా తన తండ్రి వల్ల కానీ మిగిలిన వాళ్ళ వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచించి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ పిల్లల్ని రేపు మార్నింగ్ ఏలూరులో సిడబ్ల్యూసి హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తణుకులో హోమ్స్లోకి తీసుకొచ్చి అప్పచెప్పడం జరుగుతుంది. కేసు ఫైల్ అవుతుందండి, డెఫినెట్గా రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అయ్యింది, తప్పకుండా అతని మీద కఠిన చర్యలు ఉంటాయండి, పనిష్మెంట్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్ల అది కూడా మైనర్ పిల్లల మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడం, వాళ్ళని హింసించడం, కొట్టడం అనేది చట్టరీత్యా చాలా నేరం. కనుక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ క్షమించమని చెప్పట్లేదు, క్షమించమనే చెప్తున్నారండి, శిక్షలు కఠినంగా ఉంటాయి. మేడం గారు వాళ్ళ ఇతను చెల్లెలు ఎవరో కూడా ఆడపడుచు కూడా ఇంచిపెట్టినట్టు ఉందండి. అవునండి, వీడియోలో తండ్రికి ఈ పిల్లల తండ్రికి సంబంధించిన చెల్లె అక్క ఎవరో మేనత్త పిల్లలు చెప్పారు, మేనత్త కూడా ఉంది, ఆమె కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పారు వాళ్ళు కూడా. అందుకేనండి ఫర్దర్గా ఎవరు ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సో మదర్ రావడానికి మినిమం 2 ఇయర్స్ పడుతుందని ఆమె చెప్పింది. ఆమెకి ఉన్న అగ్రిమెంట్ 3 ఇయర్స్ అంట, 1 ఇయర్ అయ్యింది, ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్ కాలంలో కూడా పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలని మేమంతా కూడా ఆలోచించి ఆ ఫోన్స్ పంపడం జరుగుతుంది.
ఆవిడ మీద కూడా సరి ఉంటుంది కదా. ఇప్పుడు ఎంతమంది మీద కేసు మేడం? ఇప్పుడు ఎంతమంది మీద కేసు? ఇద్దరు మీద అండి. తనెవరు? తండ్రి మేనత్. మేనత్ ఇద్దరు మీద. మేడం సెక్షన్లు ఏంటండి మేడం? సెక్షన్లు డిఎస్పి గారు చెప్తారు. 324 384 and ITR 75 of the Juvenile Justice Act కూడా చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల మీద దౌర్జన్యం చేసిన కూడా జోనల్ కేసు రిజిస్టర్.